ఈరోజు ఈ వీడియోలో మనం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక హౌస్ అయితే చూద్దాము. క్వాలిటీ ఒక్కటే కాదు, హౌస్ కూడా చాలా డీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కలర్ కాంబినేషన్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. టోటల్ ప్రతి దాని గురించి కూడా చెప్తాను. ప్రైస్ ఎంత చెప్తున్నారు, అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలాంటివి కూడా చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇక్కడ ఎలివేషన్లో స్టోన్ కూడా యూస్ చేశారు వీళ్ళు. అండ్ బయట మనకి ప్లేస్ అలా ఓపెన్గా వదిలేకుండా మొక్కలు అయితే పెంచారు చూడండి. కొంచెం గార్డెన్ ఏరియాకి ప్లేస్ అయితే వదిలేశారు. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది టోటల్గా 165 గజాల్లో కట్టారు. 33 అడుగులు వెడల్పు ఉంటుంది ఫేసింగ్ అనేది. లోపల డెప్త్ వచ్చేసరికి 45 ఫీట్ అయితే ఉంటుంది. 33x45 కొలతలతో అయితే రావడం జరుగుతుంది. గేట్ తీయగానే మనకి లోపల పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి పక్కన చూసుకున్నట్లయితే సౌత్కి వెస్ట్కి కార్నర్లో స్టెప్స్ తీసుకున్నారు. అండ్ పక్కన మెట్ ల్యాండింగ్ పక్కన ఒక 1.5 ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. టైల్స్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ర్యాక్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అట్లాగే మనకి పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే 4 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు. మనకి ఓపెన్ ప్లేస్ బాగా ఇచ్చారు వాషింగ్ మిషన్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ టాప్లో సెక్యూరిటీకి మనకి ఇక్కడ సీసీ క్యామ్ కూడా ఒకటి ఇస్తున్నారు. హౌస్కి మనకి బయట వైపు మనకి బాగానే ఇచ్చారు ఇది సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ అనేవి. ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇది టోటల్ టేక్ డోర్ ఇచ్చారు. అండ్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా ఉంది ప్లెయిన్గానే. అండ్ ఈ లాక్స్ కూడా వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి గోద్రేజ్ కంపెనీ లాక్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోండి, గోద్రేజ్ కంపెనీ ఇవి. హౌస్ అయితే క్వాలిటీ అనేది చాలా బాగుంది. మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి ఎట్లా కట్టుకుంటామో ఆ మాదిరిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. సో స్ట్రైట్గా మనకి హాల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ టాప్లో చూడండి, ఇదంతా కూడా పిఓపి సీలింగ్. అండ్ వుడెన్ సీలింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే రావడం జరిగింది. ఇది 10x2 వెడల్పు ఉంటుంది, 23 అడుగులు పొడవుతో రావడం జరిగింది. ఏదైనా మనవి ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ హాల్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు, అందుకే అక్కడ మనకి ప్లేస్ అయితే వదిలేశారు. అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే మనకి బార్డరింగ్లో చూడండి స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇలా హాల్ మొత్తం అంతా కూడా కంటిన్యూ అయితే అయ్యాయి ఇవి. టాప్లో చూడండి ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ ఇవి. మెయిన్ డోర్ పక్కనే మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది లామినేట్ అనేది. లుక్ వచ్చేసరికి మనకి గోల్డ్ స్టోన్ లుక్ ఉంటుంది చూసారు కదా, ఆ ఫినిష్ లుక్లో అయితే కనబడుతుంది ఇది. మొత్తం అంతా కూడా మ్యాట్ ఫినిష్ టైప్ లామినేట్ ఇది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా ఇచ్చేశారు ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. 12x2 మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సెక్యూరిటీ పరంగా కూడా సీసీ క్యామ్స్ బాగానే ఇచ్చారు బయట. అండ్ ప్రతి ఐటెం కూడా క్వాలిటీ ఐటమే యూజ్ చేశారు వీళ్ళు. ఇందులోనే గుమ్మాలు ఇన్సైడ్ ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా మనకి గ్రానైట్తోనే రావడం జరిగింది. అండ్ లాక్స్ కూడా ఒక నాబ్ లాక్స్ ఇవి. ఇది మాస్టర్ బెడ్రూము. ఎదురుగా మనకి టోటల్ అదంతా కూడా వాటర్ ఆఫ్ ఇచ్చేసారు చూడండి. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇందులోని ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. ఇక ఈ రూమ్ మొత్తం అంతా పెయింటింగ్స్ వచ్చేసరికి విండో బాగా పెద్ద సైజ్ ఇచ్చారు. మనం విండో సీట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కింద ఒకసారి స్టోరేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది కూడా మనకి మ్యాట్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది. లుక్ వచ్చేసరికి వుడెన్ ఫినిషింగ్ లుక్లో ఉంది, లామినేట్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతని. ఇవి లోపల సిమెంట్ బల్లలు ఇవి. ఈ పక్కన కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోండి. హ్యాండిల్స్ బాగున్నాయి, ఎస్ఎస్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఒకటి హైట్గా ఒకటి డౌన్గా అయితే ఇచ్చారు, కొంచెం మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ మాదిరిగా అయితే ఇచ్చారు. అండ్ మనం కావాలంటే బెడ్రూమ్లో కూడా టీవీ అనేది పెట్టుకోవచ్చు, అక్కడ చూడండి.
సో దగ్గర దగ్గరగా ఈ రూమ్ వచ్చేసరికి మనకి 15 అడుగులు పొడవు ఉంటుంది, 11 అడుగులు వెడల్పు ఉంటుంది. పర్ఫెక్ట్గా మనం టీవీ వేసుకుంటే కనుక సరిపోతుంది, అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది. కాకినాడ పెనుకుదురు ఏరియాలోకి అయితే ఇది రావడం జరుగుతుంది. మనకి ఏదైతే రామచంద్రపురం వెళ్ళే హైవే రోడ్ ఉంటుంది చూసారు కదా, హైవే రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇల్లు వచ్చేసరికి. బయట అన్ని కూడా 40 ఫీట్ రోడ్లు ఇచ్చారు. అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది 10x4.5 సైజులు ఇచ్చారు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ కూడా జాగ్వర్ కంపెనీ అయితే రావడం జరిగింది చూడండి. ఇదిగోండి జాగ్వర్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ సూట్స్ వచ్చేసరికి ర్యాక్ కంపెనీ ఇవి, ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇదిగోండి ర్యాక్ సెరమిక్స్ ఇవి. అండ్ టైల్స్ కూడా అవే తీసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైల్స్లో వీళ్ళు ఎపాక్సీ అయితే పెట్టారు చూడండి, లీకేజ్ అట్లాంటివి ఏమి రాకుండా ఎపాక్సీ అయితే వాడారు. హౌస్ అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది గుమ్మలు కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. మనకి 2 రూమ్స్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు. అది వచ్చేసరికి 15x11 సైజులో ఉంటుంది. ఇది 10x15 సైజులు అయితే ఉంటుంది. రెండింటికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అయితే ఇందులో ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులోని. సో ఈ రైట్ సైడ్ చూడండి, ఇది వార్డ్రోబ్, పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదంతా మనకి ఓపెన్ బుల్ డోర్స్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి లైట్ లావెండర్ కలర్ ఉంటుంది చూసారు కదా, ఆ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఈ స్విచ్చెస్ చూసారా మనకి ఇక్కడ జిఎం కాదు లెగ్రాండ్ కంపెనీ అయితే వాడారు వీళ్ళు. అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్సే వాడారు వీళ్ళు. ట్యాప్స్ కానీ, కమోడ్స్, ఇట్లాంటి స్విచ్చెస్, వైరింగ్ మొత్తం అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్సే యూజ్ చేశారు. ఇది ఇంకొక బాత్రూము, దీనికి ఇచ్చిన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన బాత్రూము. ఇది 6x5 సైజులు అయితే ఉంటుంది. టైల్స్ కూడా పెద్ద సైజు టైల్స్ వాడడం వల్ల లుక్ కూడా బాగుంది ఇంట్లోని. ఎప్పుడైనా కూడా వీలైతే మీకు పాసిబిలిటీ ఉంటే కనుక కొంచెం బాత్రూమ్స్లో పెద్ద సైజు టైల్స్ అయితే యూజ్ చేయండి, వాల్స్కి పర్టికులర్ కానీ. లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇందులో వీళ్ళు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అది పూజా మందిర్ ఫ్రెండ్స్. అది రూమ్ అయితే ఇవ్వలేదు, మనకి రూమ్ ఇస్తే ఇంకా బాగుండు, కాకపోతే రూమ్ అయితే రాలేదు, మందిర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అయితే వచ్చేసింది. ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యింది చూడండి. మనకి టాప్లో స్పాట్ లైట్స్తో మనకి సీలింగ్లో బాగా ఇచ్చారు, ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ గ్రానైట్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ ఇది. సో ఐవరీ అండ్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది లుక్ వచ్చేసరికి మనకి స్టోన్ లుక్ టైప్లో ఉంది, గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి లోపల మనకి వుడ్తోనే రావడం జరిగింది ప్లాట్ఫామ్స్ అనేవి. బాక్స్ వర్క్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మొత్తం అంతా కూడా. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా స్లోగా క్లోజ్ అయిపోతుంటాయి డోర్స్ అనేవి. అండ్ హింజెస్ కూడా 302 గ్రేడ్ అయితే రావడం జరిగింది ఇదిగోండి. సో అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి బాస్కెట్స్ అయితే ఇచ్చారు, ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ఏదైనా కట్టర్ ఐటమ్స్ ఉంటాయి కదా, స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం, ఇవన్నీ కూడా ప్లేట్లు కప్పులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం. సో కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడ పెనుకుదూరులో అయితే ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది, ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇది. సో వెంటిలేషన్ కూడా బాగుంది, విండోస్ ఇవన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు. ప్యూరిఫైర్ పెట్టుకునేదమ్మా, దానికి సంబంధించిన పాయింట్ అది. అండ్ ఈ పక్కన పూజా మందిర్ ఇది. అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డోర్స్ చూడండి, డబుల్ డోర్ అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. అండ్ ఇవి కూడా టేకే వాడారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి 3 ఫీట్ 9 ఇంచెస్ అట్లా అయితే మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు. ఇక్కడ మనకి మోటార్ అట్లాగే చిన్నది వాష్ బేసిన్ ఇట్లా అయితే ఇచ్చేసారు. ఈ పక్కన బోర్ కూడా మనకి ఈ పక్కనే వస్తుంది, ఈశాన్య మూలన చూపిస్తున్నాను చూసుకోండి.
సో అక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా వచ్చేసింది. పైన వచ్చేసరికి సింగిల్ బెడ్రూము, చిన్న కిచెను అండ్ అట్లాగే చిన్నది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. నేను మీకు జస్ట్ రఫ్గా అయితే చూపిస్తాను, ప్రజెంట్ లోకల్ అయితే ఉంది అది. అండ్ అంతకన్నా ముందు ఒకసారి ప్లానింగ్ చూడండి, హౌస్ ప్లానింగ్ ఎట్లా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ మోడల్లో ఉంటుంది, 33x45 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు, ఎనోవో కూడా సరిపోతుంది మనకి, అంత లెంత్ అయితే ఉంది ఇక్కడ ప్లేస్ అనేది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. 10x6 సైజులో మనకి కిచెన్ అయితే వచ్చేసింది చూసుకోండి. సో టోటల్ ప్లానింగ్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూడండి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే ఉంటుంది. ఓపెన్ టెర్రస్ ఉంటుంది మొత్తం అంతా కూడాని, పక్కన ఒకటి 15x19 సైజులో పెద్ద రూము, ఒక కిచెను, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది పైన ఫ్లోర్ వచ్చేసరికి. సో ఓవరాల్గా ప్లానింగ్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇవి. అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ ఇంకా ఏమైనా మీ సొంత స్థలానికి ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది కదా, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి, పక్క వాస్తు ప్రకారం మంచి ప్లాన్స్ అయితే ఇస్తాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ టోటల్ ఇలా ల్యాండ్ ప్లస్ హౌస్ మొత్తం అంతా కూడా ఇలా కలిపి మనకి 91 lakhs చెప్తున్నారు, 91 lakhs అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది, ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు. సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఛానల్ నెంబర్కి అయితే మీరు 1 day before కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది కూడా ఏదైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్టెప్స్ అయితే బాగా ఇచ్చారు, ఇక్కడ మనకి కిందకి దిగడానికి, మొక్కలకి నీళ్లు అట్ట వేయడానికి గట బాగుంది ఇది. సో బాగా ఇచ్చారు ఇది. కదండి ఒకసారి మనం పైన చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది, ఈవినింగ్ అలా కూర్చోడానికి గట బాగుంటుంది. టోటల్ టైల్స్ ఇచ్చేసారు బయట. సో చాలా పీస్ఫుల్గా కూడా ఉంది మొత్తం ఏరియా అంతా కూడా, చుట్టూరు మనకి చెట్లతోటి. అండ్ ఇది ఒక రూమ్, ఇది ప్రజెంట్ ఇది క్లోజ్లో ఉంది అందువలన చూపించట్లేదు, కాకపోతే లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు స్క్రీన్ మీద ఫొటోస్ అయితే ఇస్తున్నాను చూడండి. అదే విధంగా మనకి ఉంటుంది లోపల. ఇది బయట ఓపెన్ ప్లేసు, స్టెప్స్ కూడా ఇచ్చేసారు చూడండి పైకి ఎక్కడం కోసం. పైన వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ పైన. సో ఇది రూమ్ ఎంట్రన్స్, కిచెన్, లోపల మనకి చిన్న థియేటర్ రూమ్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ కూడా సీసీ క్యామ్స్ ఇచ్చేసారు చూడండి, సెక్యూరిటీకి బాగానే ఇచ్చారు ప్రతి చోటను వీళ్ళు. మేము తీసుకోబోయే ఇల్లు అనేది చాలా క్వాలిటీగా ఉండాలి, లగ్జరీగా ఉండాలి అండ్ అట్లాగే మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలి, ఏరియా మొత్తం అంతా గ్రౌండ్ వాటర్ బాగుండాలి అనుకుంటే ఇదైతే తప్పకుండా మీరు తీసుకోవచ్చు. దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు, 80-85% వరకు లోన్ కూడా మీకు వస్తుంది. ఫ్రంట్ 40 feet రోడ్స్ ఇవి, డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అనేది, మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నచ్చితే లైక్ చేసి ఇంకెవరైనా హౌసెస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.